హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమతో మీ స్వప్న. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో మన ఛానల్లో బ్యూటీ, హెల్త్, కిచెన్ ఇలా బోల్డ్ అన్ని మీకు యూస్ఫుల్ టిప్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఈరోజు బ్యూటీ టిప్స్ లో భాగంగా నేను మీకు కొన్ని స్కిన్ కేర్ బేసిక్స్ అనేవి ఆల్రెడీ రెగ్యులర్ గా చెప్తున్నాను కదా, మీరు ఇంతకు ముందు చేసిన వీడియోస్ తెలుసుకోవాలంటే దాని ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దాని ద్వారా మీరు పాత వీడియోస్ కూడా చూడగలుగుతారు. అలాగే మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే సన్స్క్రీన్స్ గురించి తెలుసుకుందాం. సన్స్క్రీన్స్ అసలు ఎవరు ఉపయోగించాలి, ఎన్ని రకాల సన్స్క్రీన్స్ ఉంటాయి, ఏ సన్స్క్రీన్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇవాళ వీడియోలో చూద్దాము. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఎవ్రీడే రొటీన్ లో మనం ఎన్నో రకాల క్రీమ్స్, లోషన్స్ మన స్కిన్ మీద అప్లై చేస్తూ ఉంటాం. మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా, ఒక్కొక్కసారి మనం కొన్ని రకాల క్రీమ్స్ రాసుకుని బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేసరికి చర్మం నల్లబడిపోయింది లేదంటే చర్మం కమిలిపోయింది అని మనం అనుకుంటూ ఉంటాం. అది ఎందుకు అనుకుంటున్నారా? మనం రాసుకునే క్రీమ్స్ లో ఏంటంటే కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి. సో అవి స్టెరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ ఉంటాయి, కొన్ని కెమికల్ బేస్డ్ క్రీమ్స్ ఉంటూ ఉంటాయి. సో దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మనకు తెలియదు కదండి. సో ఇటువంటి క్రీమ్స్ అప్లై చేసుకుని మనం ఎండకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సన్ లైట్ వల్ల మన చర్మం అనేది బర్న్ అవుతుంది. సో దానివల్ల మన స్కిన్ బర్న్ అయిపోయినట్టుగా లేదంటే బ్లెమిషెస్ లాగా అక్కడక్కడ మచ్చలైనట్టుగా ఇలా మారిపోతూ ఉంటుంది. సో ఇలా కాకుండా ఉండాలంటే మనము ఈ క్రీమ్స్, లోషన్స్ ఇవన్నీ అప్లై చేసుకునే ముందుగా మన చర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికోసం మనం చర్మం మీద ముందుగా సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మనము అసలు సన్స్క్రీన్ ఎవరు వాడాలనే విషయం గురించి తెలుసుకుందాం. సన్స్క్రీన్ ఎవరంటే మామూలుగా ఇండోర్స్ లో హౌస్ వైఫ్స్ ఇలాగా ఇంటి పట్టిన నీడనే ఉండే వాళ్ళకి అంత ఎక్కువగా అవసరం ఉండదండి. వాళ్ళు ఏంటంటే కొంచెం మైల్డ్ సన్స్క్రీన్స్ లాగా ఉపయోగపడేటటువంటి కోకోనట్ ఆయిల్ కానీ, క్యాలడ్రిల్ లోషన్ అని ఇట్లా కొన్ని ఉంటాయి. ఇలాంటివి వాళ్ళు రెగ్యులర్ గా రాసుకునే లోషన్స్ లో కొంచెం మిక్స్ చేసుకుని రాసుకున్నా కూడా అది వాళ్ళకి న్యాచురల్ సన్స్క్రీన్ కింద ఉపయోగపడుతుంది. కానీ కొంతమంది ఉంటారు ఎక్కువగా ఎండలో తిరగాల్సి వస్తూ ఉంటుంది, అవుట్డోర్స్ లో పని చేయాల్సి ఉంటూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే తరచుగా ఎండకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ చర్మం తొందరగా పాడైపోతుంది. సో ఇలాంటి వాళ్ళు రెగ్యులర్ గా సన్స్క్రీన్ అనేది అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. అసలు సన్స్క్రీన్ ఎందుకు అప్లై చేయాలి అనే టాపిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా సరే ఎండలోకి వెళ్ళినప్పుడు సూర్యకిరణాల్లో మనకి యూవీఏ, యూవీబి అనే రెండు రకాల రేస్ ఉంటాయి, కిరణాలు అనేవి ఉంటాయి. ఈ యూవీఏ, యూవీబి అనే ఈ రెండు రకాల కిరణాలు ఏంటంటే అవి మన చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ముఖ్యంగా ఈ యూవీబి రేస్ అనేవి ఏం చేస్తాయంటే మన స్కిన్ డ్యామేజ్ అయ్యేలాగా చేసి మనము మచ్చలు పడిపోయినాయి లేదంటే మాడినట్టుగా ఎండినట్టుగా అయిపోయింది అని అనుకుంటూ ఉంటాం చూడండి. సో చర్మం పైన ఉండేటటువంటి లేయర్ బర్న్ అయ్యేలాగా చేస్తుంది యూవీబి రేస్ అనేవి. మరి ఈ యూవీఏ రేస్ ఏం చేస్తాయంటే అవి మన చర్మం లోపల ఉండేటటువంటి కొలాజన్, అంటే మన స్కిన్ ఇప్పుడు మనము ఓల్డ్ గా ఉన్నామా యంగ్ గా ఉన్నామా అనేది ఏంటంటే స్కిన్ లో ఉండే కొలాజిన్ బట్టి చెప్పొచ్చు అనమాట. సో కొలాజిన్ అనేది మంచిగా ఉంటే మన చర్మం యూత్ఫుల్ గా ఉంటుంది. సో కొలాజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటే ఏమవుతుందంటే స్కిన్ అనేది డల్ అయిపోయి త్వరగా ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ కొలాజిన్ ని ఈ యూవీఏ రేస్ అనేవి పాడు చేసేస్తాయి. ఈ బి రేస్ ఏం చేస్తాయి అంటే మన చర్మాన్ని నల్లబడడం, డ్యామేజ్ అయ్యేలాగా చేస్తూ ఉంటాయి. సో మనం రాసుకునేటటువంటి ఈ సన్స్క్రీన్ అనేది మనం ఈ రెండు కిరణాల నుంచి కాపాడడం వల్ల స్కిన్ అనేది పాడవకుండా చాలా వరకు మనం ఎటువంటి ప్రొడక్ట్స్ యూజ్ చేసినా కూడా స్కిన్ అనేది ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా వరకు ఎక్కువగా తరచుగా ఎండలో తిరిగే వాళ్ళ చర్మం ఒక రకంగా బ్రౌన్ గా మారిపోయి వాళ్ళ స్కిన్ అనేది ఒక పేపర్ టిష్యూ లాగా మారిపోతుంది. అంటే ఒక ఎలాస్టిసిటీ, దాంట్లో ఉండే మృదుత్వం అనేది కోల్పోయి ఒక గట్టి పదార్థం లాగా తయారైపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎండలో ఎక్కువగా తిరిగేవాడు సన్స్క్రీన్ అనేది తప్పకుండా ఉపయోగించాలి. ఇప్పుడు మనం సన్స్క్రీన్స్ లో అసలు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. సన్స్క్రీన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిజికల్ సన్స్క్రీన్స్ ఆర్ ఫిజికల్ బ్లాకర్స్ అంటారు, రెండోది వచ్చేసి కెమికల్ సన్స్క్రీన్స్ ఆర్ కెమికల్ బ్లాకర్స్ అంటారు. ఈ రెండిట్లో ఏవి బెస్ట్ అంటే ఫిజికల్ సన్స్క్రీన్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫిజికల్ సన్స్క్రీన్స్ అనేవి మనకి యూవీఏ, యూవీబి ఈ రెండు రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. బట్ కెమికల్ సన్స్క్రీన్స్ అనేవి ఏంటంటే కేవలం యూవీబి రేస్ నుంచి మాత్రమే మనకి హెల్ప్ అవుతుంది. కానీ యూవీఏ రేస్ అనేవి అంటే కొలాజిన్ ప్రొడక్షన్ ని డ్యామేజ్ చేయనివ్వకుండా మాత్రం అవి హెల్ప్ చేయలేవు. సో మనం ఫిజికల్ సన్స్క్రీన్స్ ని ప్రిఫర్ చేయాలి కాబట్టి దాంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే కొంచెం వైట్ గా, ప్యాచీగా అనేవి కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి కొంచెం ఫిజికల్ సన్స్క్రీన్స్ అనేవి కాస్ట్లీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్ సన్స్క్రీన్స్ అలాగే కెమికల్ సన్స్క్రీన్స్ ఈ రెండింటి గురించి తెలుసుకున్నాం కదండి. వీటిలో ఏది బెస్ట్ అనుకుంటే ఫిజికల్ సన్స్క్రీనే బెస్ట్. కాకపోతే ఇవి కొంచెం థిక్ గా ఉంటాయి, మనము అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే స్కిన్ మీద ఒక పొరలాగా మనకి అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొంచెం ప్యాచీగా, వైట్ గా అక్కడక్కడ మనకి ఉన్నట్టుగా స్కిన్ మీద అనిపిస్తుంది. అదొక్కటి ప్రాబ్లమ్. కెమికల్ సన్స్క్రీన్స్ ఏంటంటే స్కిన్ లోకి అబ్జర్వ్ అయిపోయినట్టుగా నీట్ గా కనిపించినా కూడా మనకి యూవీబి రేస్ నుంచి మాత్రమే ప్రొటెక్షన్ ఉంటుంది, యూవీఏ రేస్ నుంచి మనకి హెల్ప్ అనేది ఉండదు. సో మీరు ఫిజికల్ సన్స్క్రీన్స్ అనేవి కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నా కూడా అవి మీకు ఇందాక చెప్పినటువంటి ఈ థిక్నెస్ గా ఏదో వైట్ ప్యాచ్గా ఉండకూడదంటే
కొంచెం నానో పార్టికల్స్ మైక్రో పార్టికల్స్ లాగా ఉండేవి తయారు చేస్తారు చూడండి. అటువంటి బ్రాండ్స్ మీరు చూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఈ వైట్ ప్యాచినెస్ అలాగ లేకుండా క్లియర్ గా ఉంటుంది. సో మనం సన్స్క్రీన్స్ అనేవి కొనేటప్పుడు యూజువల్ గా సన్స్క్రీన్ బాటిల్ మీద ఒక నెంబర్ అనేది అయితే చూస్తామండి, అదేంటంటే ఎస్పీఎఫ్. ఇక్కడ ఎస్పీఎఫ్ స్టాండ్స్ ఫర్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇది ఒక నెంబర్ ను సూచిస్తుంది. ఈ నెంబర్ ఎంత ఉంటే మనకి సన్ ప్రొటెక్షన్ ఎంత ఉంటుంది అనేది అర్థమవుతుంది. మనకి ఎస్పీఎఫ్ 15 అని ఉంటే అది మాక్సిమం 93% వరకు మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఎస్పీఎఫ్ 20 అంటే మనకి మాక్సిమం 95% వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎస్పీఎఫ్ 30 వచ్చేసి మనకి మాక్సిమం 97% వరకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ లైక్ మనం ఎస్పీఎఫ్ 50 ఇట్లా తీసుకోవడం వల్ల అది ఒక 98% వరకు మాత్రమే మనకి హెల్ప్ అనేది చేస్తుంది, కానీ అంతకంటే బియాండ్ 100% అయితే ఏమి ఇవ్వదండి ప్రొటెక్షన్. కాకపోతే మనం ఎస్పీఎఫ్ 30తో పోలిస్తే ఉండే ప్రొడక్ట్ రేట్ కంటే కూడా ఎస్పీఎఫ్ అబౌవ్ 30-50 అలా ఉండేవి డబల్ ద ప్రైస్ ఉంటాయి. ఏదైనా సరే ఒక మంచి బ్రాండెడ్ కంపెనీది మీరు ఎస్పీఎఫ్ 15 or 20 or 30 తీసుకుంటే మనకి రీజనబుల్ కాస్ట్ లో మనం పర్చేజ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ సన్స్క్రీన్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. మీరు బయటకు వెళ్లే కనీసం ఒక 20-30 నిమిషాల ముందు మన స్కిన్ మీద సన్స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. అప్పుడే అది స్కిన్ మీద అది యాక్టివ్ గా ఉండి మనం బయటకు వెళ్ళగానే మనకు ఆ రేస్ నుంచి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. మనం ఇలా అప్లై చేసేసుకుని అలా వెంటనే సన్ లోకి వెళ్తే అది పని అయితే చేయదండి. సో మీరు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళాలి, ఎండలోకి మనము సన్ కి ఎక్స్పోజ్ అవుతాం అని అనుకున్నప్పుడు ఇంట్లోనే ఒక 20 మినిట్స్ బిఫోర్ మీరు అప్లై చేసేసి ఉంచుకుంటే అది మీ స్కిన్ లో పనిచేస్తుంది. బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఒక ఎస్పీఎఫ్ 30 ఉన్నదంతా మీరు ఉపయోగిస్తే మీకు ఒక 2-4 hours బిట్వీన్ గ్యాప్, అంటే మీరు అప్లై చేసుకున్న క్వాంటిటీని బట్టి కావచ్చు, లేదంటే మీరు తీసుకున్న బ్రాండ్ లో వాళ్ళు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చారు అనే దాన్ని బట్టి మీకు ఒక 2-4 hours అయితే వర్క్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇంకా కంటిన్యూస్ గా ఎక్కువసేపు బయటనే ఉంటారు అని అనుకుంటే ఇంకొక సెకండ్ అప్లికేషన్ మళ్ళీ అప్లై చేసుకోవడం వల్ల మీకు సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో లాంగర్ అవర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు కనీసం రోజులో ఒక 2 times ఈ సన్ స్క్రీన్ అనేది ఉపయోగించడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. నార్మల్గా ఇండోర్స్ లో ఉండేవాళ్ళు మార్నింగ్ ఒక టైం అంటే కొంచెం సన్ రైస్ బాగా తీవ్రంగా ఉండే సమయంలో ఒక వన్స్ ఉపయోగించినా కూడా సరిపోతుంది. అండ్ ఈ సన్స్క్రీన్స్ ఇవన్నీ వాడడం చిరాగ్గా ఉందని మాకు వద్దు మేము వాడము మాకు ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చెప్పండి అని అంటే, మీరు ఎండలోకి వెళ్ళేటప్పుడు మీ ముఖాన్ని మీ జుట్టుని మీ బాడీని చక్కగా కవర్ చేసుకునేలాగా ఏదైనా ఒక స్కార్ఫ్ లేదంటే ఒక అంబ్రెల్లా ఇలాంటివి ఉపయోగించడం వల్ల ఏంటంటే డైరెక్ట్ గా ఎండ వేడి కిరణాలను మన చర్మాన్ని తాకుండా మనం ప్రొటెక్షన్ చేసుకుంటాం, కాబట్టి మీ చర్మం అనేది పాడవకుండా ఉంటుంది. మీకు అలాంటి ఉపయోగించడం ఇష్టం లేకపోతే మీకు చర్మానికి ఎండ తగిలే ప్రాంతాల్లో ఇందాక మనం చెప్పినట్టుగా మీరు సన్స్క్రీన్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది, లేదంటే ఫిజికల్ గా మీరు ఇటువంటి ఏవైనా సరే క్లాత్ కానీ అంబ్రెల్లా హెల్ప్ తీసుకొని మీ స్కిన్ అనేది కాపాడుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరి సన్స్క్రీన్స్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను. హోప్ ఇవాటి వీడియో మీకు మంచిగా యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి మీకు ఈ కంటెంట్ ఎంత బాగా నచ్చింది అనేది మీ కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ ప్రేమతో మీ స్వప్న.